కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీరంలో మత్స్యకారుల పంట పండింది. ఒక్కసారి వేటకు వెళ్ళి వచ్చారు, కోటి రూపాయల సరుకును అమ్మేశారు. ఉప్పాడకు చెందిన సత్యరాజు మరో 20 మంది మత్స్యకారులతో కలిసి 2 ఫైబర్ బోట్లలో 2 రోజుల క్రితం ఉప్పాడ తీరం నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అనూహ్యంగా వారి వలలకు భారీ స్థాయిలో కోనాన్ చేపలు పడుతుండడం గుర్తించి రెట్టింపు ఉత్సాహంతో వేట కొనసాగించారు. వారు వెళ్లిన బోట్లు నిండిపోవడంతో మరో చిన్న మరబోటును రప్పించారు. అలా అన్ని బోట్ల నిండా సరుకుతో తీరానికి చేరుకున్నారు. 10 టన్నుల చేపలు ఉంటాయని అంచనా వేశారు. కానీ తూకం వేసి చూస్తే 12 టన్నుల కోనాన్ చేపలు పడ్డట్టు తేలింది. సరుకునంతా కాకినాడ హార్బర్కు తీసుకొచ్చి కిలో 900 రూపాయల చొప్పున విక్రయించారు. మొత్తం మీద 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. డీజిల్ ఇతర నిర్వహణ ఖర్చులన్నీ తీసేస్తే ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలకు పైగా వచ్చాయని మత్స్యకారులు ఆనందంగా చెబుతున్నారు. Thank you.